అమ్మాయికి చెప్పండి పదవే పోదాం. పరిస్థితిలో లేదు, ఇప్పుడు నువ్వు ఇంటానికి లేవు. అమ్మాయికి చెప్పండి పదవే పోదాం. యాక్షన్. అందరికీ నమస్కారం. నా పేరు జనార్దన్ శివలంకి. నేను గత 14 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. సినిమా మీద ఫ్యాషనేట్తో 2 చిన్న సినిమాలు చేశాను. కానీ నా మొట్టమొదటిసారి నా మనసులో ఉంచి ఒక చిన్న మాట వచ్చింది. అదేంటంటే, సినిమా నాతో మాట్లాడిన తర్వాత నేను చేస్తున్నటువంటి మొదటి సినిమా చెన్నై బజార్. నేను మొట్టమొదటిసారిగా అల్లా బక్షు గారిని కలిసినప్పుడు ఒక సినిమా చేద్దాం సార్ అన్నాను. సరే చేద్దామన్నాడు. మేము కలిసిన పరిస్థితులు వేరు, మేము కలిసిన తర్వాత మా ట్రావెలింగ్ వేరైంది. ఫస్ట్ వేరే సినిమా కోసం కలిసినప్పుడు నేను ఈ స్టోరీ లైన్ చెప్పాను. చెప్పిన తర్వాత సరే చేద్దాము అన్నాం. అతను ఏం చెప్పాడంటే నాకు, అల్లా బక్షు గారు, ఏమయ్యా చిన్న మద్రాసు బస్ స్టాండ్ లాగా ఒక చిన్న ప్రాజెక్ట్ చేయాలనుంది నాకు అన్నాడు. సరే ఏంది బడ్జెట్ అన్నప్పుడు ఒక చిన్న మా చెవిలో చెప్పుకున్నాం ఒక బడ్జెట్. సరే తర్వాత కథ విన్నాడు. ఫస్ట్ నేను ఒక 3 డేస్ బ్యాక్ కథ చెప్పిన తర్వాత, అంటే ఆ జర్నీలో తర్వాత ఆయన మైండ్లో రన్ అవుతా ఉంది చెన్నై బజార్. చెన్నై బజార్ రన్ అయిన తర్వాత ఒక ట్విస్ట్ ఉంది దాంట్లో, అది విడిపోతే చేద్దామని అనుకున్నాడు. తర్వాత నేను ఒక 1 వీక్ గ్యాప్ తర్వాత మనం లేదు మనం ఇదే చేస్తున్నాం అన్నాడు. హీరోలు ఎంతమంది అన్నారు, 6 గురు అన్నాను. సో ఆ 6 గురులో నేనేమన్నానంటే, మన జిల్లా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే చేద్దాం సార్ అన్నాను. లేదండి కథ బాగుంది, నేను యాక్చువల్లీ సాబ్ అంటే షేక్ అల్లా బక్షు. అంటే ఆయన నేను గమనించిన విధానంలో మంచి, అంటే మంచి బిజినెస్ మైండ్ తప్పకుండా అతనికి ఉంది. అలాగే ఈ సినిమా బిజినెస్లో కూడా ఎంటర్ అయిన తర్వాత ఒక మంచి ప్రొడ్యూసర్ తప్పకుండా అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంతమందికి బ్రేక్ ఇస్తున్నారు మీరు ఈ చెన్నై బజార్ సినిమాతో. ఆ తర్వాత ట్రావెలింగ్లో నాకు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి చెన్నై నుంచి సుధీర్ రెడ్డి గారు. నేను ఫస్ట్ అనుకున్నాను ఆయన ది ఎండ్ సినిమా చేశాడు, అప్పట్లో అది కొంచెం బ్లాక్ బస్టర్. అంటే ఇప్పుడు మనకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇప్పుడు తెలియకపోండొచ్చు, యూట్యూబ్లో ఇప్పుడు ఉంది, చాలా బాగుంటుంది సినిమా. సో అతను చూసిన తర్వాత ఇతనైతే నాకు మాంజా వెంకీకి సరిపోతారు. తర్వాత విజయ్ కార్తిక్ అని బెంగళూరు నుంచి ఇచ్చాడు. ఇతను ఏమన్నాడంటే, అల్లా బక్షు గారు ఇతను మంచి వ్యాపారస్తుడు కాబట్టి ఆయన బ్రెయిన్లో నుంచి వచ్చింది. నెల్లూరు అంతా దేశంలో ఉన్న 4 మూలల నుంచి నెల్లూరుకి తీసుకురావాలనుకున్నాడు. నాకు ఐడియా బాగా నచ్చింది, ఎందుకంటే నా పేరు దేశం అంతా వెళ్తుంది కదా అన్న ఉద్దేశంతో సరే డన్ అనుకున్నాం. ఫస్ట్ ఒక క్యారెక్టర్ మ్యాప్సూరి క్యారెక్టర్ మా అల్లా బక్షు గారు చేశారు. సో నెల్లూరులో కూడా ఒక హీరో క్రియేట్ అయ్యాడు. నెక్స్ట్ మీడియా టీమ్ ధన్యవాద్ సాప్ క్రియేషన్ కే సాత్ మేరా వర్క్ ఎక్స్పీరియన్స్ బహుత్ అచ్చా రహా, బహుత్ హి అచ్చి టీమ్ హై, బహుత్ మజా ఆయా కామ్ కర్కే, డైరెక్టర్ సర్ కే సాత్ కామ్ కర్కే బహుత్ అచ్చా లగా, బహుత్ కుచ్ సీఖనే కో భీ మిలా. మేరే కో యాక్టర్ సుధీర్ సర్ భీ బహుత్ సపోర్టివ్ హై, ఉన్హోనే మేరే కాఫీ చీజోం మే హెల్ప్ కీ. ముజే తెలుగు నహీ ఆతా ముజే, బట్ సర్ నే బహుత్ హెల్ప్ కీ. అండ్ ఆర్ట్ టీమ్ బహుత్ అచ్చీ హై, ఔర్ ప్రొడక్షన్ హౌస్ బహుత్ అచ్చా హై, హమారీ కాస్ట్యూమ్ డిజైనర్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ బహుత్ అచ్చా హై, హెయిర్ స్టైలిస్ట్ మేకప్ దాదా ఈవెన్ సభీ బహుత్ అచ్చే హై, ఎక్దమ్ ఫ్యామిలీ వాలా మాహోల్ థా, ముజే బహుత్ అచ్చా లగా. ఔర్ మేనే ఫస్ట్ టైమ్ ఫైటింగ్ సీన్ దేఖా హై, ఫైట్ మాస్టర్ కే సాత్ మేరా ఇతనా అచ్చా ఎక్స్పీరియన్స్ హై, మే కభీ నహీ భూల్ సక్తీ, బహుత్ మజా ఆయా ఫైట్ మాస్టర్ కే సాత్ కామ్ కర్కే. బస్ ఇస్కే సాత్ హీ సబ్కో మే దిల్ సే ధన్యవాద్ దేనా చాహూంగీ, థ్యాంక్ యూ సో మచ్. హలో నెల్లూరియన్స్, మీరు కోరిన డిజైన్లలో ఆభరణాలు దొరకడం లేదా? అయితే మీకోసమే గోల్డ్ అండ్ డైమండ్స్ రంగంలో అనుభవం పొందిన డిజైనర్ స్వయంగా ప్రారంభిస్తున్న జ్యువెలరీ షోరూమ్ జై గోల్డ్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ 25/1/2024. అందరు నమస్కారం. ఎస్ఏబి క్రియేషన్స్ నిర్మాణంలో చెన్నై బజార్ అనేటువంటి చిత్రాన్ని నవంబర్లో అక్టోబర్ 26వ తేదీ కోడమరెడ్డి సీతారెడ్డి గారు ఆశీస్సులతో, వారి సోదరులు కోడమరెడ్డి గిరిధర్ రెడ్డి గారు పూజా కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు ఆరంభించడం,
మరి ఇవాళ డిసెంబర్ నెలలో ఏదైతే కథ మొత్తం పూర్తి చేసుకొని జనవరి మాసంలో 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 16 రోజులు ఒక షెడ్యూల్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం. మరియు ఇవాళ షెడ్యూల్ పూర్తి చేసాం. ఫిబ్రవరి నెలలో బహుశా 16 నుంచి 29 వరకు 14 రోజులు మరొక షెడ్యూలు రాబోతూ ఉంది. దానికి తగిన ఏర్పాట్లు ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు షెడ్యూల్ ఏమి ఉన్నాయి, ఏ విధంగా చేయాలి, ఏందనేది ముందుకెళ్తా ఉన్నాం. అంటే అందరూ అనుకుంటా ఉండొచ్చు సినిమా ఒక షెడ్యూల్లో చేయొచ్చు కదా 45 రోజులు 50 రోజులు అని అనుకుంటా ఉండొచ్చు. కానీ నాకు ఒక అలవాటు ఉన్నది, అది ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది వ్యాపారం కానివ్వండి, రాజకీయం కానివ్వండి, సినిమా కానివ్వండి, ఏదైనా ఒక పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తూ ఉంటాను. ఆ 15 రోజులకి ఏ విధంగా కావాలి, దానికి సంబంధించిన ఫైనాన్స్ కానివ్వండి, దానికి సంబంధించిన ఏర్పాట్లు కానివ్వండి, దానికి ఎంటైర్ టీం రెడీగా ఉన్నప్పుడు, దానికి అవసరమైన ప్రాపర్టీస్ కానివ్వండి, లొకేషన్స్ కానివ్వండి, అన్నీ రెడీగా ఉన్నప్పుడు ఉన్న టెక్నీషియన్లు అందరూ కూడా అప్పుడే ముందుకెళ్తూ ఉంటాం. సో అందువల్ల 15 డేస్ షూట్ చేయడం, 15 డేస్ దానికి గ్యాప్ ఇవ్వడం, నిర్విరామంగా పనిచేస్తే ఎవరు కూడా పనిచేయలేరు. అందుకే వారానికి ఒక రోజు హాలిడే అనేది కూడా ఉంటూ ఉంటుంది. సో 15 డేస్ మనం షూట్ చేసుకుంటూ 15 డేస్ బ్రేక్ ఇచ్చుకుంటూ ఈ లోపల ఆ 15 డేస్కి మనం ప్రిపేర్ అవుతూ ముందుకెళ్తూ ఉన్నాం. సో ఈ చిత్ర నిర్మాణానికి దర్శకులు ముందు వచ్చినప్పుడు ఆయన చెప్పిన బడ్జెట్ కన్నా కూడా ఇంకా 4 ఇంతలు మెరుగ్గా అన్ని సకల సదుపాయాలు కల్పించి మెరుగ్గా చిత్రీకరించాలి, మంచి క్వాలిటీతో తీసుకురావాలి, మంచి ప్రొడక్షన్గా పేరు తెచ్చుకోవాలనేటువంటి భావనతో చాలా పెద్ద ఎత్తున దీన్ని నిర్మిస్తూ ఉన్నాం. సో దర్శకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, చాలా మంచి కథని ఏర్పాటు చేశారు, వాళ్ళు చెప్పిన విధంగానే నిర్మిస్తూ ఏదైతే నాకు కథని వివరించారో ఇవాళ మనం బ్లాక్స్లో చూస్తూ ఉంటే చాలా అందమైన బ్లాక్స్ని ఉదయ్ గారు చూపించడం కెమెరా పరంగా, దర్శకులకు అదేవిధంగా డైరెక్ట్ చేయడం, ఫైట్ మాస్టర్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా నిన్న ఇవాళ వండర్ఫుల్ స్టంట్స్ చేయడం. సో వాళ్ళ టీం మొత్తానికి కూడా ప్రత్యేక ఛాన్స్ ఇచ్చిన అల్లా బక్షుకి అండ్ ఆ మాస్టర్ దేవరాజ్ మాస్టర్ గారు యాక్చువల్గా 3 రోజుల ముందే వచ్చారు ఫైట్. నిన్న ఎండ ఇది ఉన్నా కూడా చాలా కంఫర్ట్గా, చాలా రిలాక్స్డ్గా, చాలా కంపోజ్డ్గా బాగా చేశారు. ఈ ఫైట్ కూడా బాగా మాట్లాడుద్ది అని చెప్పి నమ్మకంతో ఉన్నా. సో ప్రతి కోస్టార్స్కి నాతో ఇంకో ప్లస్ పాయింట్ ఈ సినిమాలో ఏంటంటే అందరిని ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులు పెట్టడం లేదంటే ఒక 6 ఒక ఫ్రేమ్లో ఉన్నామంటే ఆబ్వియస్లీ ఏంటంటే ఎవరు చేయాలనే ఒక హెల్తీ కాంపిటీషన్ లాగా ఉండటం వల్ల ఇంకొంచెం వాళ్ళు హోంవర్క్లు చేసుకోవటం, మా బల్లాపక్ష డైలీ హోంవర్క్ కూడా పెడతారు, నైట్ వర్క్షాప్ ఒకటి పెడతారు, దానివల్ల కొంచెం డెవలప్మెంట్ అప్రూవ్ అంత అయింది. సో ఆ విధంగా అందరు కొంచెం బాగా కలిసిపోయాం. సో ఆ విధంగా జరిగింది, అది పెద్ద సంగతి. సో థ్యాంక్ యూ అగైన్ మీడియా మిత్రులందరికీ.